ఏపీలో కొత్త కరోనా అలజడి లండన్ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి లక్షణాలు 10 మందికి కొనసాగుతున్న చికిత్స బ్రిటన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 20 మందికి పాజిటివ్ కొత్త వైరస్ కాదని రిపోర్ట్ సిద్ధం చేసిన సిసిఎంపి కరోనా వ్యాక్సిన్ పై ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా గుడ్ న్యూస్ 95% వరకు సమర్థంగా పనిచేస్తుందని వెల్లడి స్ట్రెయిన్ ని 100% కట్టడి చేస్తుందని ప్రకటన తెలంగాణలో నేటి నుంచి నియంత్రిత సాగు రద్దు ఇష్టమున్న పంట వేసుకోవచ్చునన్న సీఎం కేసీఆర్ చిత్తూరులో ఇవాళ సీఎం జగన్ పర్యటన శ్రీకాళహస్తిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ మచిలీపట్నంలో పవన్ అవనిగడ్డలో నారా లోకేష్ ఇవాళ కృష్ణా జిల్లాలో ఇద్దరు నేతల పర్యటన నివర్ తుఫాన్ బాధితులకు పరామర్శ తుది అంకానికి టిపిసిసి చీఫ్ ఎంపిక నేటితో ముగుస్తున్న సంప్రదింపులు సీనియర్ నేతలతో మాట్లాడుతున్న అధిష్టానం గుంటూరు జిల్లా వెలగపూడి ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల ఘర్షణ ఓ మహిళ మృతి భారీగా పోలీసుల మొహరింపు ఆర్చికు పేరు పెట్టే విషయంలో చెలరేగిన వివాదం తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మరో 6 సభ్యుల నియామకం ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ బ్యాంకుల ముందు చెత్త పారబోత విషయంలో వేటు